జగన్ బ్రహ్మాండంగా ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతున్నాయంటే ఆయన యొక్క నిజాయితీ మీ వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థలో కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న ఎందుకంటే వాళ్ళని వాళ్ళని గైడ్ చేయడం కూడా బాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాలంటీర్లు అందరూ పర్ఫెక్ట్ కాదనలా కానీ వాళ్ళని గైడ్ చేసే విధానంలో కొంచెం మార్పు రావాలి అది ఆ పథకం ఖచ్చితంగా 100% ఎందుకంటే ఒకప్పుడైతే లీడర్ దగ్గరకో ఇంకో దగ్గరకో వెళ్ళాలి ఇప్పుడు ఆ సమస్య లేదు కదా డైరెక్ట్గా ఓన్లీ సచివాలయం దగ్గరికి వెళ్ళి చేసుకునే ఒక ఇది ఉంది ఒక ఏదైనా నాయకుడు ఆపాలనుకున్నా కూడా నీకు అలా ప్రతిదీ నీకు బోర్డు మీద పెట్టినప్పుడు ఏమైనా ఆపుతారే నాయకుడు ఏమైనా ఆపాలనుకున్నా కూడా అదే ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడున్న ఇదిలో నంబర్ 1 సక్సెస్ వచ్చి పింఛన్ అండి ఎందుకంటే డైరెక్ట్గా నువ్వు ఇంటికి వెళ్ళి ఒకప్పుడు పింఛన్ తీసుకోవాలంటే పరిస్థితి అలా ఉండేది ఎవరో బయట నుంచి ఒకరు వస్తే ఓలా నాయకుడు ఇంట్లో కూర్చుంటే అక్కడ ఇచ్చి ఉండేది ఇప్పుడు అలా అలా లేదు కదా కరెక్ట్గా నీకు 7 గంటలు దాటేటప్పటికి లెక్క పెట్టుకుని పోతూ ఉన్నారు జనాభా కానీ ఓవరాల్గా అయితే ఇది నంబర్ 1 సీఎం ఇన్ కంట్రీ ఆ రేషన్ కార్డులో ఇప్పుడు కొన్ని పెట్టున్నారు కొన్ని పెట్టున్నారంటే ఇప్పుడు ఎక్కువ ఎకరాలు ఉండేవాళ్ళవి కానీ నా తెలిసైతే అది తొలగించమని చెప్పి జీవో అన్నారంటే ఇన్నాం అంతే కానీ ఇంతవరకు తొలగింది ఏమీ లే ఒక మా విలేజ్లో ఒక మన ఇన్న 3 అయినా పోయిందా ఆ 3 అయితే పోయినాయి ఉన్నాయి అర్హత లేని వాళ్ళు అర్హత లేదంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు మా ఊళ్ళో 1 ముగ్గురు పోయినాయి రేషన్ కార్డులు ఒక అతనికి 8 ఎకరాలు ఉంది ఇంకొక అతనికి 23 ఎకరాలు ఉంది వేల పోయా కానీ నా బోటు పేదోడుదో వేల 1000 రూపాయల అది కులానికో లేదంటే దేవుళ్ళకో ముడియకూడదు మంచి చేశారా మంచిగా మాట్లాడండి చెడు చేశారా తిరగబడండి దానివల్ల ఏంటంటే నాయకులు గెలుచుకుంటారు మిగతా కూడా భయం ఉంటుంది ప్రతిదాన్ని మంచిన కూడా చెడు చెడు అంటే ఏమంటే ఎవరు భయపడరు అది ఏందా కామన్లే మీరు మాట్లాడే దానికి కూడా విలువ ఉండదు కాబట్టి ఒక మాట మారితే విలువ ఉండాలి అది ఇప్పుడు మనం 6 మంది ఉన్నాము 6 మందికి నీకు 1 రూపాయి ఇంకొక రూపాయి నీకు 1 రూపాయి ఇస్తే లాభం ఉంటుందా వెనకడికి ఇస్తే లాభం ఉంటుందా నలుగురికి పంచితే లాభం ఉంటుంది అదేవిధంగా డెవలప్మెంట్ అనేది 4 చోట్ల జరిగితే బాగుంటుంది కానీ ఏ ఒక్కరికో ఒకే దగ్గర జరిగితే బాగుంటుందా ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఆడే ఉండాలన్నారు అది మంచి పద్ధతి ఒక మాటకు వద్దాం మరి హైకోర్టు కర్నూలులో ఉండాలన్నారు మరి జగన్మోహన్ చెప్పి హైకోర్టు కర్నూలు గారు పెడుతున్నా అంటున్నాడా మళ్ళీ ఈయన చెప్పిన అబద్ధం ఏంది మీరు చెప్పిన న్యాయం ఏంది సార్ 100% హ్యాపీగా ఉన్నారు కానీ అది గవర్నమెంట్ అన్నాక చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి దాన్ని ఫస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గారు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని పోవాలన్న గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ లోకల్ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకొని పోయినప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ ముందు ఏం చెప్తాడా అన్న మంది దుమ్ము లేచిపోయింది అన్న మంది భలే ఉందంటారు కానీ ఆ రోజు నష్టపోయింది మనమే నష్టపోయి జగన్మోహన్ రెడ్డి అంతా బాగుందని చప్పట్లు కొట్టి నష్టపోయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో పాటు గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాలి గ్రౌండ్ లెవెల్లో సమస్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇప్పుడు అమ్మఒడి ఏం పెట్టారు ఫస్ట్ కొంతమందికి పడలా మాకే పడదు చెప్పి కొంతమంది బాధపడ్డారు నెక్స్ట్ ఇయర్కి అందరూ పడ్డాయి కదా అక్కడ కానీ గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రాబ్లమ్స్ అంటే కొనుక్కొని ఉంటాయన్న కానీ ఓటుని ఆయన లెవెల్లో తీసుకొని పోవాలి అది ఎందుకంటే మంచి చేస్తా కూడా చెడ్డు అనిపించుకోవడంలో అది ఆయనకే బాధ కదా ఒకళ్ళు ఆయన అడిగే వాళ్ళు ఆయన మెయిన్ ఆయన చుట్టుపక్కల ఉంటారు కదా గవర్నమెంట్ సర్కిల్ వీళ్ళు ఆయన కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి అంతేగాని ఆయన ముందు మనం అంతా బాగున్నా సార్ అన్నాం అనుకో రేపు రాబోయే ఎలక్షన్లో కంపల్సరీ కదా కాబట్టి లోకల్లో ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు గ్రౌండ్ లెవెల్లో ఆయనకి కరెక్ట్గా తెలియాల బహుశా నాకు అతనికి క్లియర్గా తెలుస్తుందో తెలియదో నేను అనుకుంటున్నా అది కానీ అయితే ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది ఒక రూలింగ్ అనేది 100% ఏది కరెక్ట్ ఉండదు ఎక్కడో ఒక 10% 5% రాంగ్ ఉంటుంది అది ఎప్పుడంటే అతను తెలియనప్పుడు అతను కానీ తెలిస్తే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తాడని నమ్మకం కూడా ప్రజలకు ఉంది కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి